ప్రతి పేదోడు హృదయంలో నిలిచిపోయేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాజకీయాలకు అతీతంగా సీఎం జగన్ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె నారాయణ అన్నారు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండల కేంద్రంలోని పాపిరెడ్డిపల్లి నల్లరాళ్లపల్లి సమీపంలో నూతనంగా చేపడుతున్న జగన్ అన్న కాలనీలో మెగా గ్రౌండింగ్ మేళా ఇళ్ల నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు తొలుత శాస్త్రోత్కంగా పూజలు నిర్వహించి భారీ కేకును నుంపీడీఓ శ్రీదేవి చేతుల మీదుగా కట్ చేసి ప్రజా ప్రతినిధులకు పంచిపెట్టారు అనంతరం జగనన్న కాలనీలో లబ్దిదారులు చేపడుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు నూతనంగా ఏర్పాటు చేసిన త్రాగునీటి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి పేదోడి హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి ఏ ముఖ్యమంత్రికి లేని కీర్తి ప్రతిష్టలు పేదోడి హృదయంలో నిలిచిపోతారని కొనియాడారు జగనన్న పరిపాలనలో ప్రతి పేదవాడు విద్యావంతులుగా ఎదగాలని గుడిసులో ఉండేవాడు అన్ని మౌలిక సదుపాయాలు మంచి ఇల్లు నిర్మించుకోవాలనే సంకల్పంతో పాలన అందించడం జరుగుతుందన్నారు రాష్ట్రంలో దాదాపు ముప్పై ఒక్క లక్షల ఇల్లు నిర్మించేందుకు ముఖ్యమంత్రి సంతకం చేయడం జరిగిందన్నారు ఇందులో మొదటి విడతలో పదహారు లక్షల ఇల్లు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో ముందుకు పోతుందన్నారు రాష్ట్రంలో కులం మతం ప్రాంతాలు మరియు పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందన్నారు ఇల్లు నిర్మాణం కోసం మూడు రకాల ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందని పై ఆప్షన్లు బట్టి లబ్ధిదారులు ఎంచుకుని ఇళ్ల నిర్మాణం ప్రారంభించుకోవచ్చన్నారు